శనగపిండి, వాము, ఉప్పు, కారం ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి గైస్. ఇప్పుడు ఇందులో వాటర్కి బదులు సోడా గైస్, ఇందులో సోడా వేసుకోవాలన్నమాట. సో గైస్ ఇలా జారాలన్నమాట. గైస్ ఇది పాలకూరాకు, మీ ఇష్టం, మీరు తోటకూరతో కూడా బజ్జీ చేసుకోవచ్చు. నౌ వీ హ్యావ్ టు డిప్ దిస్ ఇన్ టు దిస్. తీసుకొని వెళ్ళి అలా కాగుతున్న నూనెలో వేస్తే గైస్ ఆకులతో కూడా బజ్జీ వచ్చాను మనం ప్రూవ్ చేసాం. సో ఆకులు బజ్జీలు ఇవ్వకండి. అండ్ ద మోస్ట్ డెలిషియస్ ఆకు బజ్జీస్ హియర్ గైస్. ఈ భుజముండ టేబుల్తో ఇది 100th వీడియో అన్నమాట. ఇది ఐక్యలోకి ఉన్నాను, ఇక్కడ వ్యూ ప్రోడక్ట్లో ఉంది, చూడండి.